వెల్కమ్ టు ఆర్కే కంప్యూ వరల్డ్. దిస్ ఈస్ కే రమేష్. నేను ఆర్కే కంప్యూ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దానిలో ఎంఎస్ ఆఫీస్ లో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంకా చాలా వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అలాగే ఇంటర్నెట్, కంప్యూటర్ టైపింగ్, పేజ్ మేకర్, ఫోటోషాప్, కోరల్ డ్రా, C++, జావా, ఆర్కిల్, అలాగే ఇంకా HTML ఈ సబ్జెక్ట్ లో ఉన్న వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. మీకు అందుబాటులోకి ఇంకా తీసుకొస్తాను. డైలీ నా వీడియోస్ చూస్తూ ఉండండి. నచ్చితే లైక్ చేయండి. డౌట్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ఆర్కే కంప్యూ వరల్డ్, ద కంప్లీట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్. ఈరోజు నేను మీకు చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఇన్పుట్ డివైస్. ఇన్పుట్ డివైస్ తెలుసుకునే ముందు అసలు ఇన్పుట్ అంటే ఏంటో తెలుసు కదా. యూజర్ అనేవాడు కంప్యూటర్కి ఇచ్చే ఇన్ఫర్మేషన్నే ఇన్పుట్ అంటాం. ఆ ఇచ్చే ఇన్ఫర్మేషన్ వేటి ద్వారా ఇస్తున్నాడో ఆ డివైస్ని ఇన్పుట్ డివైస్ అంటాం. కొన్ని ఇన్పుట్ డివైస్కి ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ కీబోర్డ్. కీబోర్డ్ ద్వారా కంప్యూటర్కి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి కీబోర్డ్ని ఒక ఇన్పుట్ డివైస్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే మౌస్. మౌస్ను కూడా ఒక ఇన్పుట్ డివైస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మౌస్ ద్వారా మనం లెఫ్ట్ క్లిక్ ఇస్తున్నాం, రైట్ క్లిక్ ఇస్తున్నాం, స్క్రోల్ వీల్, ఆ స్క్రోల్ వీల్ యూజ్ చేసి పైకి కిందకి మూవ్ చేస్తూ ఉంటాం. అంటే మౌస్ను కూడా ఒక ఇన్పుట్ డివైస్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇన్పుట్ డివైస్ ఏంటంటే లైట్ పెన్. ఈ లైట్ పెన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే స్క్రీన్స్ మీద మనం మార్క్ చేయలేము, అండర్లైన్ చేయలేము, గుర్తుపెట్టలేము, ఏదన్నా చూపించాలంటే చూపించలేము కాబట్టి ఆ స్క్రీన్స్ మీదకి మనం లైట్ పెన్ ద్వారా మార్క్ చేయొచ్చు. ఏదన్నా రైట్ మార్క్ ఇవ్వాలంటే రైట్ మార్క్ ఇవ్వచ్చు. అలా మనం మార్క్స్ అనేవి ఐడెంటిఫై చేసుకోవచ్చు. దీనికి లైట్ పెన్ని మనం ఇన్పుట్గా యూజ్ చేస్తాం. ఇన్పుట్గా లైట్ పెన్ ద్వారా ఆ లైన్ ఇస్తేనే కదా స్క్రీన్ మీద మనకి క్లారిటీగా అండర్లైన్ కనిపించేది. అందుకే లైట్ పెన్ని ఇన్పుట్ డివైస్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ట్రాక్ బాల్. ఈ ట్రాక్ బాల్ అనేది ఎలా ఉంటుందంటే ఓల్డ్ ల్యాప్టాప్లు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ల్యాప్టాప్లకి మౌస్ పాయింటర్ ప్లేస్లో, ఇప్పుడు మౌస్ పాయింటర్ ఉంది కదా, ఆ మౌస్ పాయింటర్ ప్లేస్లో ఓల్డ్ ల్యాప్టాప్కి అలా ట్రాక్ బాల్ అనేది ఉంటుందన్నమాట. ఈ ట్రాక్ బాల్ ద్వారా మనం పైకి కిందకి మూవ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ క్లిక్ ఇవ్వచ్చు, రైట్ క్లిక్ ఇవ్వచ్చు. మౌస్ ప్లేస్లో ఈ ట్రాక్ బాల్ అనేది యూజ్ చేసేవాళ్ళం ఇదివరకు. నెక్స్ట్ ఇన్పుట్ డివైస్ ఏంటంటే జాయిస్టిక్. జాయిస్టిక్ అనేది అందరికీ తెలుసండి. వీడియో గేమ్ ప్లే చేసేటప్పుడు ఆ జాయిస్టిక్ అనేది మనం ఆపరేట్ చేస్తాం. ఒకటేమో లెఫ్ట్ హ్యాండ్తో, ఒకటేమో రైట్ హ్యాండ్తో పట్టుకుని మనం వీడియో గేమ్స్ అనేది ప్లే చేస్తూ ఉంటాం. ఈ లెఫ్ట్ హ్యాండ్ దగ్గర ఉన్న బటను, రైట్ హ్యాండ్ దగ్గర ఉన్న బటను, ఈ బటన్స్ మనం మూవ్ చేస్తేనే కదా ఆ వీడియో అనేది ప్లే అయ్యేది. అంటే ఈ వీడియో ప్లే అవ్వాలి అంటే జాయిస్టిక్ ద్వారా, ఈ బటన్స్ ద్వారా మనం కంప్యూటర్కి ఇన్పుట్ ఇస్తున్నాం. ఇన్పుట్ ఇస్తున్నాం కాబట్టి జాయిస్టిక్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ వన్ ఏంటంటే OMR. OMR మీన్స్ ఆప్టికల్ మార్క్ రీడర్. ఆప్టికల్ మార్క్ రీడర్ ఇది చూస్తే మనకి 10th class ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ, కొన్ని కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ ఓఎంఆర్ షీట్ అనేది మనకి ఇస్తాడు. ఆ ఓఎంఆర్ షీట్ని రీడ్ చేయాలి అంటే ఒక మిషన్ కావాలి. ఆ మిషన్నే మనం ఓఎంఆర్ రీడర్ అంటాం, అంటే ఆప్టికల్ మార్క్ రీడర్. ఈ ఓఎంఆర్ షీట్ ఫిల్ చేసిన తర్వాత దాన్ని మనం ఇన్పుట్గా రీడర్ మిషన్లోకి పంపించినప్పుడు అది కరెక్ట్ చేసి ఆన్సర్స్ అనేవి రెక్టిఫై చేసి రైట్ ఏదో రాంగ్ ఏదో చెప్తుందనమాట. అంటే ఓఎంఆర్ రీడర్ని కూడా వన్ ఆఫ్ ది ఇన్పుట్ డివైస్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి OCR. OCR మీన్స్ ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్. ఇది ఎందుకు ఇచ్చేస్తామంటే టికెట్స్ని రీడ్ చేయడానికి. మనం చూస్తే బస్ ఎక్కగానే టికెట్స్ కొడతారు కదా కండక్టర్, ఆ టికెట్ కొట్టే కండక్టర్ ఏం చేస్తాడు, మనం ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్ళాలో చెప్తే అక్కడ టైప్ చేసి ఎంటర్కి బ్రష్ చేసిన వెంటనే టికెట్ పేపర్ మీద ప్రింట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఆ నంబర్స్ మనం దాని మీద ఏముంటాయి, టికెట్స్ మీద ఆల్ఫాబెట్స్, నంబర్స్, సింబల్స్ ఉంటాయి. వాటిని రీడ్ చేయాలంటే మనకి ఏం కావాలంటే మళ్ళీ ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అనేది కావాలి. నెక్స్ట్ వన్ ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ని కూడా వన్ ఆఫ్ ది ఇన్పుట్ డివైస్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి MICR, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్.
ఇది వచ్చేసరికి డీడీ ఫాము, చెక్ ఫాము మీరు చూసే ఉంటారు. ఆ ఫామ్స్లో లాస్ట్లో అడుగున ఒక నంబర్ అనేది ఉంటుంది. ఆ నంబర్ని రీడ్ చేయాలి అంటే మనకి ఏం కావాలంటే ఎంఐసిఆర్ అనే ఒక రీడర్ కావాలి. ఆ రీడర్ ద్వారా ఆ చెక్బుక్ మీద, ఆ డీడీ ఫామ్ మీద అడుగున ఉన్నటువంటి ఆ నంబర్స్ని మనం రీడ్ చేయగలం. అంటే ఎంఐసిఆర్ కూడా వన్ ఆఫ్ ది ఇన్పుట్ డివైస్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బార్కోడ్ రీడర్. బార్కోడ్ అంటే ఇదివరకు మీరు ఏదన్నా పర్చేస్ చేస్తుంటే షాపింగ్ మాల్స్లో కానీ మార్ట్స్లో కానీ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ బార్కోడ్ అనేది మనకి అందరికీ కనిపిస్తుంది అనమాట. ఎనీ ఐటమ్, ఏ ఐటమ్ మీదైనా, పెన్ను, నోట్స్, ఇలా కంపెనీ ఐటమ్స్ ఏవైనా సరే ఐటమ్స్ మీద బార్కోడ్ అనేది ఉంటుంది. ఆ బార్కోడ్ లోపల దాని యొక్క ప్రైస్ ఉంటుంది. అందుకే చూడండి, మీరు షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తాడు, బిల్ చేసేటప్పుడు ఈ బార్కోడ్ మీద ఒక రీడర్ని ఇలా పెట్టి బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆ లైట్ ఆన్ అయ్యి ఆ గీతల గీతల నిలువుగా ఉండేది కదా, ఆ గీతల లోపల ఉన్న ప్రైస్ని ఈ యొక్క రీడర్ రిసీవ్ చేసుకుని ఆ ప్రైస్ కంప్యూటర్ స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేలా చేస్తుంది. అంటే ఆ బార్కోడ్లో ఉన్న ప్రైస్ మనం తీసుకుంటున్నాం, ఇస్తున్నాం మిషన్కి, కంప్యూటర్కి ఇస్తున్నాం. అంటే బార్కోడ్ రీడర్ అనేది వన్ ఆఫ్ ది ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ వన్ ఏంటంటే బార్కోడ్ తర్వాత లేటెస్ట్గా వచ్చిన రీడర్ ఏంటంటే క్విక్ రెస్పాన్స్ కోడ్ రీడర్. దీన్ని క్యూఆర్ కోడ్ అంటాం, క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ కూడా సేమ్ ప్రాసెస్, బార్కోడ్ ఎలాగో క్యూఆర్ కోడ్ కూడా అలాగే. ఇప్పుడు ఆధార్ కార్డు మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది, కొన్ని కొన్ని గవర్నమెంట్ ఐడి కార్డ్స్ మీద కూడా ఈ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ని రీడ్ చేయాలన్నా కూడా ఈ క్విక్ రెస్పాన్స్ కోడ్ రీడర్ కావాలి. అంటే దానిలో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాని తీసుకోవాలి అంటే ఈ క్యూఆర్ కోడ్ రీడర్ యూజ్ చేస్తాం. అంటే క్యూఆర్ కోడ్ రీడర్ కూడా వన్ ఆఫ్ ది ఇన్పుట్ డివైస్గా చెప్పుకుంటాం. ఇంతవరకే నా క్లాస్ అర్థమైంది కదండి. ఈ వీడియో మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి థంబ్ స్కానర్. థంబ్ స్కానర్ అంటే చూడండి, ఇక్కడ ఇదివరకు మనం వేలుముద్ర వేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆ వేలుముద్రే థంబ్ స్కానర్గా ఒక మిషన్ అనేది వచ్చింది. కాలేజెస్లో, స్కూల్స్లో, హాస్పిటల్స్లో ఎంప్లాయీస్ కూడా ఈ థంబ్ స్కానర్ అనేది యూజ్ చేస్తున్నాం. అంటే ఎప్పుడు ఎన్ని గంటలకి లోపలికి ఎంటర్ అవుతున్నారు, వర్క్ చేసిన తర్వాత లేదా స్కూలు కాలేజ్ అయిపోయిన తర్వాత ఎన్ని గంటలకి బయటకు వస్తున్నారు అనేది అటెండెన్స్ కాకుండా ఈ థంబ్ స్కానర్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. మనం వెళ్ళి థంబ్ ప్రెస్ చేసిన వెంటనే మన యొక్క థంబ్ ప్రింట్ అది తీసుకుంటుంది. అంటే మన థంబ్ ప్రింట్ అది తీసుకుంటుంది కాబట్టి థంబ్ స్కానర్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది ఇన్పుట్ డివైజ్. నెక్స్ట్ వన్ ఏంటంటే కెమెరా. ఈ కెమెరాతో మనం ఫొటోస్ తీస్తాం, వీడియోస్ తీస్తాం. అంటే బయట ఉన్న ఆ లొకేషన్ని లేదా మనల్ని క్యాప్చర్ చేసి కెమెరా తీసుకుంటుంది, వీడియోని క్యాప్చర్ చేసి ఈ కెమెరా తీసుకుంటుంది. అంటే క్యాప్చర్ చేసి తీసుకుంటుంది కాబట్టి బయట ఉన్న లొకేషన్స్ని, ఫొటోస్ని ఈ కెమెరాని మనం ఒక ఇన్పుట్ డివైస్గా చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.